సార్, ఇప్పుడు ఇటు దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే సార్, అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఏకపత్ని వృత్యం గొప్పతనం గురించి చెప్తూ ఆయన పైన తీవ్ర విమర్శలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి పైన. ఆ వీడియోని పెట్టేసి ఇప్పుడు మొన్న ఆయన రియలైజ్ అయ్యి అప్పుడు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. సో ఆ వీడియోని ఈ వీడియోని పెట్టి ఇప్పుడు ఈయనకు బుద్ధి వచ్చింది అన్నట్టుగా ప్రచారం అయితే సోషల్ మీడియాలో చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఒకటండి, అవతల తనది బయటకు రానప్పుడు, అవతల వాళ్ళు విజిబుల్గా ఉన్నప్పుడు ఒక మాట అనేయడం చాలా తేలిక ఎవరికైనా. అది జనరల్ మానవ అంటే ఒక రకంగా మానవ నైజము అంటున్నారు, కానీ తను సేఫ్ గార్డ్లో ఉన్నాను. అప్పటికే నిజానికి ఆయన పంచాయతీ నడుస్తోంది పార్టీలో. దువ్వాడ సీను వివాదం ఎన్నికల కంటే చాలా ముందు నుంచే నడుస్తోంది. దాన్ని చాలామంది డీల్ చేశారు. సెటిల్మెంట్లు జరిగినాయి, పంచాయతీలు జరిగినాయి, నిర్ణయాలు అమలు కాల. ఆవిడికి రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన అప్పటికి వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ఆస్తి పంపకాలు జరిగి ఉంటే ఈ వివాదం ఇక్కడ దాకా వచ్చేది కాదు. అది అక్కడ పీస్ఫుల్గా సెటిల్ చేసుకోకపోవడం వలన ఇప్పటికీ కొనసాగుతుంది. మధ్యలో ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని ఒక ధమ్కీ ఇచ్చారు, వద్దని చెప్పారు వీళ్ళు. ఆవిడ ZPTCగా ఉన్నారు, పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ మాజీ ఎమ్మెల్యే, ఆయనకి అన్ని పార్టీలతోనూ సాన్నిహిత్యం ఉంది. ఎట్నుంచి ఎటైనా ఆయన సాము చేయగలడు. వారు కూడా ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో. ఆవిడ ఫ్యామిలీ ఉంది ఇన్వాల్వ్ అయి. కాబట్టి ఈ వ్యవహారం అంతా ఉంది. అయినప్పటికీ ఆ రోజున ఆయన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం తప్పే. ఆయనకు వేరే రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజున మాట్లాడటం తప్పు అని ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. ఈ రిలేషన్స్ ఉన్నా లేకపోయినా మాట్లాడటం తప్పు. అంటే మానవ సంబంధాలు, ప్రజాస్వామికత అనేది కనిపించకుండా ఒక చర్చగా మారుతోంది ఇప్పుడు. అది శాంతి ఎపిసోడ్ కావచ్చు, శాంతి విజయసాయి రెడ్డి ఎపిసోడ్లో కూడా ఆవిడ సేమ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే కోర్టు చేశారు. ఓకే, ఆవిడ ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కోర్టు చేశారో అదే జడ్జిమెంట్ని మాధురి గారు కోర్టు చేశారు. సో మానవ సంబంధాల్లో ప్రజాస్వామికత అనే అంశం మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది సమాజంలో, ఒకటి. రెండోది, వీటి మీద అడ్డగోలుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ నైతిక అంధకారంతో మాట్లాడుతున్నారు. నైతిక అంధకారం అంటే నైతికత అనేది వాళ్ళ కళ్ళకి పొరలు కమ్మేసి వాస్తవాన్ని చూడలేని పరిస్థితి కల్పిస్తోంది. అందుకని నైతిక అంధకారులందరూ వీళ్ళ మీద దాడులు చేసేస్తున్నారు. ఇది తప్పే. వాళ్ళు అసలు ఒక మనిషి బిహేవియర్ని తప్పుపట్టడానికి యువతల వాడికి ఏం రైట్ ఉంది? ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటము తప్పే, ఈయన గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకోవడము తప్పే. అది రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, డబ్బులు అనేది క్లియరు. డబ్బుల వలన జరుగుతున్న గొడవ ఇది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ అయినాయంటే రాజకీయాల నుంచి ప్రొక్యూర్ అయ్యాయి. రాజకీయాల నుంచి వేల కోట్లు ప్రొక్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక ఎంపీ గారి కింద పనిచేసే 10వ శ్రేణి 11వ శ్రేణి స్థాయి కార్యకర్తే 100 కోట్లు సంపాదించాను నేనని చెప్పినప్పుడు, అంతకాలం రాజకీయాల్లో ఒక జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరించిన వాడు ఇంకెన్ని వేల కోట్లు పక్కన పెట్టి ఉండాలి? అంత ఉంది సినిమా అక్కడ. ఇదేదో 50 లక్షలతో తీసిన సినిమా కాదు, ఇది 1000 కోట్ల సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.